శ్రీ గురుభ్యో నమః. ఈరోజు రథసప్తమి. సప్తాశ్వాదిరోహుడై సమస్త లోకములలో వ్యాపించినటువంటి చీకట్లను పారద్రోలేటువంటి వాడు సూర్యభగవానుడు. అదేమండి, భూలోకంలోనే కదా చీకట్లు ఉండేవి అంటే, భూలోకమనే కాదు అన్ని లోకాలలో మనస్సులలో ఆయా వ్యక్తుల యొక్క హృదయాలలో ఉన్నటువంటి ఆందోళనను తొలగించేటువంటి వాడు ఆ సూర్యభగవానుడు. సూర్యభగవానుడు యొక్క నామస్మరణ చేయటం ద్వారా మన ఆరోగ్యం అనేది వృద్ధి చెందుతుంది. అట్లాగే మానసిక పరమైనటువంటి ఆత్మపీడలు ఏవైతే ఉంటావో అవన్నీ తిరుగుతాయి. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రదక్ష్యామి యజమానస్య ఆత్మపీడోపశాంతయే అని నవగ్రహారాధనలో ప్రముఖంగా చెప్పడం జరిగింది. సూర్యభగవానుడికి ఆదిత్యుడు, భాస్కరుడు, దివాకరుడు, రవి అనేటువంటి ప్రభాకరుడు అనేటువంటి పేర్లు ఉన్నాయి. సూర్యవంశానికి చెందినటువంటి మహోత్తమైనటువంటి వాడు రామచంద్రుడు. రా అనగానే మన నోటిలోని పాపాలన్నీ బయటికి వచ్చి, మా అనగానే ఈ పెదవులు అనేటువంటి కవాటాలు మూసుకుపోవటం రామనామం యొక్క విశిష్టం. అటువంటి రాముడు ఏ వంశంలో ఆవిర్భవించాడయ్యా అంటే, సూర్యనారాయణ స్వామి యొక్క వంశంలో ఆవిర్భవించాడు. ఆ సూర్యనారాయణ స్వామి కశ్యప ప్రజాపతి యొక్క మొదటి భార్య అయినటువంటి అదితి యొక్క కుమారుడు అవడం మూలానే ఆదిత్యుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆదిత్య హృదయం చదువుకోవటం మూలాన, సూర్యాష్టకం చదువుకోవటం మూలాన మన దేహారోగ్యాలన్నీ కుదుటపడతామని శాస్త్రము సంప్రదాయము పెద్దలు చెప్పారు. ఇప్పుడు మనం సూర్యాధర్వను ఉపనిషత్తుని పారాయణం చేసుకుంటున్నాం. శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. అధర్వశీర్షముల వరుసలో సూర్యాధర్వశీర్షము పరిమాణం దృష్ట్యా చిన్నది, కానీ దీని మహత్వము ఎంతో గొప్పదైనది. అది మాటలతో చెప్పనలవి కానిది. సూర్యోపాసనలో సూర్యాధర్వశీర్షము కల్పవృక్షము వంటిది. దీనిలో సూర్య గాయత్రితో పాటుగా ఓం ఘృణిసూర్య ఆదిత్యోం అనేది సూర్యాస్తాక్షరి మంత్రం యొక్క అపూర్వమైన విశేష మహత్యం వర్ణింపబడినది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నట్లుగా దీనిని నిత్యము పఠించుట వలన భయంకరమైన రోగములు నశించును, చక్కని ఆరోగ్యము లభించును. దీనిని జపించడం వలన మహాపాతకములు సైతము సమసిపోవును, లౌకిక పారలౌకికములకు సమస్త సుఖములు లభింపగలవు. ఇంతేగాక దీని పారాయణం వలన వేద విద్యతో పాటు అనేక యజ్ఞములు చేసిన పుణ్యఫలము లభించును. ప్రత్యేకముగా హస్తానక్షత్ర ముందు సూర్యుడు ఉన్నప్పుడు అనగా ఆశ్వీజ మాసములోనూ, మరియు విశేషమైన ప్రాతసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్యలే కాకుండా ఆదివారమునాడు అలాగే ప్రత్యేకంగా సప్తమి దినాడు దీనిని పారాయణం చేసిన ఎడల మహామృత్యువును కూడా మనం దాటవచ్చునని దీని ఫలశ్రుతి ఎందుకు చెప్పబడింది. ఓం భద్రం కన్నే బిరితి శాంతి హరి ఓం. అత సూర్యాధర్వాంగీరస వ్యాఖ్యాస్యామ బ్రహ్మ ఋషి గాయత్రీ చంద ఆదిత్యో దేవత అంశో సహోమగ్ని నారాయణ యుక్తం బీజం ప్రలేకాశక్తి వియదాది సర్గ సంయుక్తం కీలకం చతుర్విధ పురుషార్థ సిద్ధ సిద్ధ్యర్థే వినియోగ షట్ స్వరూరాడేన బీజేన షడంగం రక్తాంబుజ సంసితం సప్తాశ్వారదినం హిరణ్యవర్ణం చతుర్భుజం పద్మద్వయాభయవరద హస్తం కాలచక్ర ప్రణేతారం శ్రీ సూర్యనారాయణం యేవం వేద స వై బ్రాహ్మణ. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సూర్యనారాయణుడి యొక్క దివ్యమంగళమైనటువంటి స్వరూపము ఆ సూర్యకిరణాలే. ఆ సూర్యకిరణాలు మనలోని చీకట్లని, మనలో ఉన్నటువంటి భయాందోళనల్ని తొలగించి మనకు సకల శుభాన్ని సుఖాన్ని ఇచ్చేటువంటివి ఆ సూర్యకిరణాలు. ఆ సూర్యకిరణాలు ఓం సూర్య ఆత్మా జగతస్తస్తుశ్చః సూర్య ఆత్మా జగతస్తస్తుశ్చః సూర్యాద్వై ఖల్విమాని భూతాని జాయంతే సూర్యాద్యజ్ఞః పర్జన్యో అన్నమాత్మా నమస్తే ఆదిత్య త్వమేవ కేవలం కర్మకర్తాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి
त्वमेव प्रत्यक्षमदर्वासे त्वमेव सर्वं छन्दोसे आदित्याद्वायर्जायते आदित्याद्भूमिर्जायते आदित्यादापो जायन्ते आदित्याज्योतिर्जायते आदित्याद्व्योमदिशो जायन्ते आदित्याद्देवा जायन्ते आदित्याद्वेदा जायन्ते आदित्यो वा एष एतन्मण्डलम् दपति असावादित्यो ब्रह्म आदित्योऽन्तःकरण मनोबुद्धिचित्ताहङ्कारः आदित्यो वै व्यानः समानोदानोपानः प्राणः आदित्यो वै श्रोत्रत्वक्षुरसनघ्राणः आदित्यो वै वाक्पाणिपाद वायूपस्ताः आदित्यो वै शब्दस्पर्शरूपरसगन्धः आदित्यो वै वचनादानागमनविसर्गानन्दः आनन्दमयो ज्ञानमयो विज्ञानमय आदित्यः नमो मित्राय भानवे मुच्योर्मां पाहि ब्राजिष्णवे विश्वहेतवे नमः सूर्याद्भवन्ति भूतानि सूर्येण पालितानि तु सूर्ये लयं प्राप्नुवन्ति यः सूर्योऽसहममिव च चक्षुर्नो देवः सविता चक्षुर्न उत पर्वतः चक्षुर्धाता धातुनः आदित्याय विद्महे सहस्रकिरणाय धीमहि तन्नः सूर्यप्रचोदयात् सविता पश्चात् सविता पुरत्सात् सवितोत्तरात् साविदातरात्तात् सविता नः सुवतु सर्वता किं सवितानु रासतां दीर्घमायुः ओमित्येकाक्षरं ब्रह्म घृणिति द्वे अक्षरे सूर्य इत्यक्षरद्वयम् आदित्य इति त्रीण्यक्षराणि एतस्यैव सूर्यास्ताक्षराक्षरो मनुः यः सदाहरहर्जवति स वै ब्राह्मणो भवति स वै ब्राह्मणो भवति सूर्याभिमुखो जत्वा महाव्याधिभयात् प्रमुच्यते अलक्ष्मीर्नश्यति अभक्ष्यभक्षणात् पूतो भवति अगम्यागमनात् पूतो भवति पतितसम्भाषणात् पूतो भवति असत्सम्भाषणात् पूतो भवति मध्याह्ने सूर्याभिमुखपटेत् सद्योत्पन्न पञ्चमहापातकात् प्रमुच्यते सैषां सावित्रीं विद्यां न किञ्चिदपि न कस्मैचित् प्रशंसयेत् य एतं महाभागः प्रातः पठति स भाग्यवान् जायते पशून् विन्दति वेदार्तां लभते त्रिकालमेतद्यत्वा क्रातुश्यतफलमवाप्नोति ये हस्तादित्यो जपति स महामृत्युं तरति स महामृत्युं तरति य एवं वेद इत्युपनिषत् సర్వులకు శ్రీ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహ కిరణముల వలన సమస్తమైనటువంటి రోగములు ఉపశమించి సర్వ శుభములు కలగవలనని ఊరుకుంటూ ఆ సూర్యనారాయణ స్వామి యొక్క రక్ష మీకు లభించాలనేటువంటి ఉద్దేశంతో సుశర్మ విచారాకు.